So, coming to 50 unit, multi-rate digital signal processing. So, first year చూసాం అండి మనం ఇంట్రొడక్షన్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది చూసాము. సిగ్నల్ అంటే ఏంటి, డిజిటల్ సిగ్నల్ అంటే ఏంటి, అండ్ వాట్ డూ మీన్ బై ఎ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి మొత్తం మనం చూసాము. నౌ వాట్ డూ మీన్ బై ఏ మల్టీ రేట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, వాట్ డూ మీన్ బై మల్టీ రేట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి చూడండి ఒకసారి. What is a signal? Anything which carries some information is called a signal. Man cheptunnam, a signal is a function. It is a dependent function which depends upon many independent variables. Okay, adi man signal ani cheptunnam. Now what is a digital signal? అంటే మనము ఈ సిగ్నల్ని శాంపిల్ చేసి అండ్ దెన్ క్వాంటైజ్ చేస్తే ఓకే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ డిజిటల్ సిగ్నల్. అంతేనామా, ఇట్ ఈస్ కాల్డ్ ఎ డిజిటల్ సిగ్నల్, రైట్? మనము ఒక అనలాగ్ సిగ్నల్ని శాంపిల్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే డిస్క్రీట్ సిగ్నల్ వస్తుందండి. డిస్క్రీట్ టైం డొమైన్లో సిగ్నల్ వస్తుంది అన్నమాట, రైట్? ఈ డిస్క్రీట్ టైం డొమైన్లో ఉన్న సిగ్నల్ని మనం క్వాంటైజ్ చేస్తే విల్ గెట్ ఎ డిజిటల్ సిగ్నల్, రైట్? దెన్ వాట్ యూ మీన్ బై డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్? సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే సిగ్నల్ మీద మనము నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తామమ్మా, ఓకేనా? వెదర్ విట్ మేబీ మన యాంప్లిట్యూడ్ పెంచవచ్చు, లేకపోతే సిగ్నల్ని ఫిల్టర్ చేయొచ్చు, రెండు సిగ్నల్స్ని యాడ్ చేయొచ్చు, రెండు సిగ్నల్స్ని మల్టిప్లై చేయొచ్చు, ఒక సిగ్నల్ని టైం షిఫ్ట్ చేయొచ్చు, ఓకేనామా? ఇట్లాంటి సిగ్నల్ మీద మనం చేసే ఆపరేషన్స్ మనం ఏమంటాము అంటే వి కాల్ ఇట్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో అలాగే ఒక డిజిటల్ సిగ్నల్ మీద మనం కనుక ఇఫ్ యూ పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ ఆన్ డిజిటల్ సిగ్నల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. దెన్ వాట్ డూ మీన్ బై దిస్ టర్మ్ మల్టీ రేట్? సో మల్టీ రేట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటేనమ్మా, ఇఫ్ ఏ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఓకే హ్యాండిల్స్ ప్రాసెసింగ్ ఎట్ మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ రేట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఓకేనండి? అంటే గమనించండి, మనం ఏం చేస్తున్నాము, ఏదో సిగ్నల్ తీసుకుంటున్నాం ఇలాగా, రైట్? సిగ్నల్ తీసుకొని సంథింగ్ ఇలాగో సిగ్నల్ ఉందమ్మా, రైట్? ఇలా సిగ్నల్ తీసుకొని, ఇది అనలాగ్ సిగ్నల్ అనమాట, దిస్ ఈజ్ అనలాగ్ సిగ్నల్, ఓకే? కంటెస్టెడ్ డొమైన్లో ఉందన్నమాట టీ, రైట్? దీని ఏం చేస్తున్నాం మనము, దీన్ని శాంప్లింగ్ చేస్తే ఓకే, శాంప్లింగ్ చేస్తే అవుట్పుట్లో మనకి ఏమొస్తుందండి అంటే డిస్క్రీట్ టైం డొమైన్లో ఉన్న సిగ్నల్ వస్తుందన్నమాట, ఓకేనా అండి? డిస్క్రీట్ టైం డొమైన్లో ఉన్న సిగ్నల్ వస్తుందన్నమాట, రైట్? అర్థమవుతుందమ్మా, ఇలా మనకి డిస్క్రీట్ టైం డొమైన్లో సిగ్నల్ వచ్చింది అంటే మనకి ఏమొచ్చింది, జస్ట్ మనకి ఒక ఎన్వలప్ వచ్చింది లాగా, అవునా అండి? మనకి ఇలా ఒక ఎన్వలప్ వచ్చింది అనమాట, డిస్క్రీట్ టైం డొమైన్లో ఉన్న సిగ్నల్ వచ్చింది అనమాట ఇక్కడ మనకి, రైట్? అంటే ఏం చేసాం మనము, శాంపిల్ చేసామన్నమాట, రైట్? ఈ శాంపిల్ చేయడానికి సమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, సో ఇట్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే మన ఇన్పుట్ సిగ్నల్ని కొంత శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో శాంపిల్ చేస్తే అవుట్పుట్ మనకి ఇలాగా ఒక ఎన్వలప్ అనేది వస్తుంది అనమాట. ఇదేంటి మనకి, ఇది అంటే డిస్క్రీట్ టైం డొమైన్లో ఉంది. ఇది ఎలా ఉంది, అనలాగ్ సిగ్నల్ అనమాట ఇది, ఓకే? ఇట్ ఈస్ ఇన్ కంటిన్యూస్ టైం డొమైన్ అనమాట ఇది. దిస్ ఈస్ కంటిన్యూస్ టైం డొమైన్లో ఉందమ్మా. అఫ్ కోర్స్ ఇది కూడా అనలాగ్ సిగ్నలే, రైట్? బట్ ఇట్ ఈస్ డిస్క్రీట్ ఇన్ టైం డొమైన్, రైట్? నౌ ఈ డిస్క్రీట్ టైం డొమైన్ని మనం క్వాంటైజ్ చేస్తే విల్ గెట్ డిజిటల్ సిగ్నల్, ఓకే? క్వాంటైజేషన్ పక్కన ఉంచండి కొంతసేపు, రైట్? నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ శాంప్లింగ్ ఓన్లీ కదా, రైట్? ఇలాగా ఒక డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అన్నది ఒక సింగిల్ శాంప్లింగ్ రేట్తోనే వర్తిస్తుంది అనుకోండి అమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ ఇట్స్ జనరల్ డిఎస్పి, ఓకే? నౌ మల్టీ రేట్ శాంప్లింగ్ సిగ్నల్ అంటే ఏంటి అంటే,
మల్టీ రేట్ డిస్టెన్స్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే ఈ ఈ శాంప్లింగ్ రేట్స్ ఒకటే కాదండి మల్టిపుల్ ఉంటాయన్నమాట, మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ, రైట్. సో ఒక సిగ్నల్ని ఓకేనా, ఆర్ వెన్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టమ్ హ్యాండిల్స్ ప్రాసెసింగ్ ఎట్ మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్, ఓకే. మనకి ఒక సిస్టము, ఒక డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టము, ఒక డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టము ఇన్పుట్ సిగ్నల్ని ఓకేనామా, అంటే జాగ్రత్త గమనించండి, ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఎలా ఉండాలి అంటే ఇన్పుట్ సిగ్నల్ని మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్ దగ్గర కూడా, అంటే డిఫరెంట్ శాంప్లింగ్ రేట్స్ దగ్గర కూడా శాంప్లింగ్ చేసే విధంగా ఇప్పుడు సిస్టమ్ ఉందనుకోండి అమ్మా, దట్ ఈస్ కాల్డ్ మల్టీ రేట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఓకేనా అండి. నౌ అయితే ఎందుకు ఉపయోగపడుతుంది మల్టీ రేట్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఉపయోగపడుతుందా, ఎందుకని మనము మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్ మనం ఉపయోగించాల్సి వస్తుంది, మనం ఎందుకని మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్ని ఉపయోగించాల్సి వస్తుంది అంటే జాగ్రత్తగా గమనించండి. నౌ లెటస్ టేక్ ఎ సిస్టమ్. దిస్ ఈజ్ ఎ సిస్టమ్ రండి. ఈ సిస్టమ్కి నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను, రైట్. ఐ కాల్ దట్ ఇన్పుట్ యాజ్ ఎక్స్ ఆఫ్ ఎన్ రైట్. అలాగే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే సిగ్నల్ మీద ఇట్ పెర్ఫార్మ్స్ అమ్ ఆపరేషన్ ఆన్ అ ఇన్పుట్ సిగ్నల్, రైట్. సిస్టమ్ పెర్ఫార్మ్స్ అమ్ ఆపరేషన్ ఆన్ ఇన్పుట్ సిగ్నల్ అండ్ గివ్స్ మీ అవుట్పుట్ వై ఆఫ్ ఎన్, ఓకే. అయితే గమనించండి, ఇన్పుట్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ రేట్ లెట్ అస్ సపోజ్ ఇట్ ఈస్ టీఎక్స్, రైట్. అవుట్పుట్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ రేట్ లెట్ అస్ సపోజ్ ఇట్ ఈస్ టీవై, రైట్. ఇలా జనరల్ సిస్టమ్ ఎలా ఉందనుకోండి అమ్మా, అప్పుడు ఇన్పుట్ శాంప్లింగ్ అవుట్పుట్ శాంప్లింగ్ ఒకటే లాగా ఉందనుకోండి, అంటే ఇన్పుట్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ రేట్ అవుట్పుట్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ రేటు ఒకేలాగా ఉందనుకోండి అమ్మా, అంటే టీఎక్స్ ఈక్వల్ టు టీవై అయిందనుకోండి అమ్మా, రైట్. దెన్ ఇట్ ఈస్ ఎ నార్మల్ సిస్టమ్. కానీ ఇది మనకి ప్రతిసారి కూడా ఉపయోగపడకపోవచ్చు, ఇలాంటి సిస్టమ్ ప్రతిసారి మనకు ఉపయోగపడకపోవచ్చు. ఎందుకని అంటే లెటస్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, ఇది ఒక సిస్టమ్, దిస్ ఈజ్ ఎ సిస్టమ్, రైట్. ఇప్పుడు ఈ సిస్టమ్ మీకు నేను సమ్ ఇన్పుట్ ఇచ్చానండి, ఈ సిస్టమ్కి సమ్ ఇన్పుట్ ఇచ్చానమ్మా, రైట్. ఆ ఇన్పుట్ ఏంటి అంటే సమ్ ఆడియో సిగ్నల్ ఇచ్చాను అనమాట, ఓకేనా. ఒక స్పీచ్ సిగ్నల్ అనమాట, ఓకే. ఇది ఒక శాంప్లింగ్ రేట్లో ఉంటుంది, ఆడియో సిగ్నల్ ఒక శాంప్లింగ్ రేట్లో ఉంటుంది. ఇక్కడ ఇంకో సిగ్నల్ ఇచ్చానండి, దిస్ ఈజ్ వీడియో సిగ్నల్ అనుకుందాము, ఓకే. సపోజ్ ఇట్ ఈస్ ఎ వీడియో సిగ్నల్, రైట్. ఐ వాంట్ దిస్ ఆడియో సిగ్నల్, ఓకే, వీడియో సిగ్నల్ ఆర్ సమ్ మ్యూజిక్ సిగ్నల్ ఇంకోటి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే సపోజ్ దిస్ ఈస్ ఎ మ్యూజిక్ సిగ్నల్, రైట్. ఒక మ్యూజిక్ సిగ్నల్, ఓకేనమ్మా, ఒక ఆడియో సిగ్నల్, ఒక వీడియో సిగ్నల్, ఒక మ్యూజిక్ సిగ్నల్, ఇలా ఉన్నాయండి. గమనించండి, ఆడియో సిగ్నల్ యొక్క శాంప్లింగ్ రేట్ ఒకటి, వీడియో సిగ్నల్ యొక్క శాంప్లింగ్ రేట్ ఒకటి, మ్యూజిక్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ రేట్ ఒకటి, ఓకేనమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ శాంప్లింగ్ రేట్స్లో ఉన్నాయి, ఇవన్నీ కూడాను డిఫరెంట్ శాంప్లింగ్ రేట్స్లో ఉన్నాయి. ఐఆమ్ పాసింగ్ దీజ్ సిగ్నల్స్ త్రూ ఏ సిస్టమ్, ఒక సిస్టమ్ ద్వారా పాస్ చేస్తున్నారమ్మా. గమనించండి, సిస్టమ్కి ఒక శాంప్లింగ్ రేట్ ఉంటుందన్నమాట, ఓకేనమ్మా. అప్పుడు ఏమవుతుంది అంటే గమనించండి, జనరల్గా ఈ ఆడియో సిగ్నల్ వచ్చేటప్పటికి
ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది, ఇంకా ఇంకా ఈజీగా ఉంటుంది. లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ ఎ సిస్టమ్, ఓకేనండి. లెట్ అస్ సపోజ్ దిస్ సిస్టమ్. సిస్టమ్ ఏంటి అంటే, దిస్ సిస్టమ్ ఈజ్ ఏ టెలిఫోనిక్ లైన్ అమ్మా. సిస్టమ్ ఇది ఏంటి అంటే టెలిఫోన్ లైన్ అనుకుందాం, టెలిఫోన్ లైన్, ఓకే, ఛానల్ అనమాట. ఇట్స్ ఎ ఛానల్, ఓకే. దిస్ ఇస్ సిస్టమ్, రైట్? ఇస్ సిస్టమ్. గమనించండి, టెలిఫోన్ లైన్ వచ్చేటప్పటికి, ఓకేనరా, టెలిఫోన్ లైన్స్ వచ్చేటప్పటికి ఎంత ఫ్రీక్వెన్సీ శాంప్లింగ్ ఉంటుంది అంటే 8 kHz ఫ్రీక్వెన్సీ ఉంటుంది అమ్మా. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 8 kHz ఇస్ ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, రైట్? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. 468, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. 468 కస్తూరి, కస్తూరి మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో మనకేంటి అంటే ఈ టెలిఫోనిక్ లైన్ అన్నది, ఓకేనమ్మా, దిస్ ఈజ్ సిస్టమ్ అనుకుందాం. ఈ టెలిఫోన్ లైన్ సిస్టమ్ ద్వారా, టెలిఫోనిక్ సిస్టమ్ ద్వారా సిస్టమ్ లైన్ అంటే దిస్ ఇస్ ట్రాన్స్మిషన్ ఛానల్ అనమాట. దిస్ ఇస్ ఏ ట్రాన్స్మిషన్ ఛానల్, ఇట్స్ ఎ సిస్టమ్, రైట్? ఇది ఎంత కిలో, దీన్ని శాంప్లింగ్ రేట్ ఎంత? 8 kHz అనమాట. నేను మాట్లాడుతున్నానమ్మా వాయిస్, రైట్? నేను మాట్లాడుతున్న వాయిస్ని మనం సిడిడేలో కనుక స్టోర్ చేస్తే, ఓకేనా, సిడిడేలో కనుక స్టోర్ చేస్తే దీని శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 44.1 kHz ఇస్ ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. 44.1 kHz ఇస్ ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. సో మనం మాట్లాడే డేటా, రైట్, సిడిలో స్టోర్ చేస్తేనేమో 44.1 kHz శాంప్లింగ్ అవుతుందమ్మా. మనం మాట్లాడే డేటా టెలిఫోన్ ఛానల్ ద్వారా పంపిస్తూ ఉంటే ఏమవుతుంది? ఇట్ శాంప్లింగ్ రేట్ ఈస్ ఎయిట్ కిలో హెడ్జ్ అనమాట. ఓకేనండి, అర్థమవుతుందమ్మా. నేను మాట్లాడే మాటల్ని టెలిఫోనిక్ ఛానల్ ద్వారా, టెలిఫోనిక్ సిస్టమ్ ద్వారా పంపిస్తే దెన్ శాంప్లింగ్ రేట్ ఈస్ 8 kHz. నేను మాట్లాడే మాటల్ని సిడిలో కనుక స్టోర్ చేస్తే ఇట్ ఈజ్ స్టోర్డ్ అట్ ఎ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 44.1 kHz అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను టెలిఫోన్ లైన్లో మాట్లాడుతున్న సిగ్నల్ని, మాటల్ని, ఇన్పుట్ని సిడిలో స్టోర్ చేయాలన్నమాట. ఓకేనండి, అంటే టెలిఫోన్ లైన్ యొక్క శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా? 8 kHz. 8 kHz ఇస్ ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిగ్నల్ ఇన్ టెలిఫోనిక్ లైన్. అంటే 8 kHz శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో శాంపిల్ చేసి ఉంటుందమ్మా నేను మాట్లాడే డేటా అన్నది, రైట్? నేను దాన్ని ఏం చేస్తున్నాను? సిడిలో స్టోర్ చేస్తున్నాను. అంటే సిడి యొక్క శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 44.1 kHz శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనమాట 44.1 kHz శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే నేను మాట్లాడుతున్న మాట టెలిఫోనిక్ లైన్లోనేమో 8 kHz శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో ఉంటే, నేను దీన్ని సిడిలో స్టోర్ చేయాలి అంటే 44.1 kHz శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో స్టోర్ చేసుకోవాలన్నమాట. గమనించండి, అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఒకటి, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఒకటి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సిడిలో ఉన్న డేటాని, సిడిలో ఉన్న నా వాయిస్ని, ఓకేనా, సిడిలో స్టోర్ అయిన నా వాయిస్ని అంటే 44.1 kHz ఫ్రీక్వెన్సీతో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో శాంపిల్ అయి ఉన్న నా వాయిస్ సిగ్నల్ని టెలిఫోన్ లేదా పంపిస్తున్నాను అనమాట. అంటే సిడిలో డేటాని టెలిఫోన్లో వినిపిస్తున్నా మీకు. ఓకేనమ్మా, సిడిలో ఉన్న డేటాని టెలిఫోన్ లైన్లో మీకు వినిపిస్తున్నాను. అంటే 44.1 kHz ఫ్రీక్వెన్సీతో శాంపిల్ అయి ఉన్న సిడిలోని డేటాని నేను టెలిఫోన్ లైన్లో పంపిస్తున్నాను రా, అప్పుడు ఎంత ఉంటుంది నాకు అవుట్పుట్? 8 kHz అనమాట. ఓకే, అంటే ఇన్పుట్ ఒక శాంప్లింగ్ రేట్లో ఉంది, అవుట్పుట్ ఒక శాంప్లింగ్ రేట్లో ఉంది, రైట్? ఇలా అంటే ఇక్కడ మనం గమనించండి, ఇన్పుట్ నేను టీఎక్స్ అనుకుంటే, సారీ, శాంప్లింగ్ టైం టీఎక్స్ అండ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అనుకుంటే, ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్, ఓకే, అవుట్పుట్ సిగ్నల్ వై ఆఫ్ ఎన్, రైట్? సో ఈ ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ శాంపిల్డ్ ఎట్ రేట్ ఎఫ్ఎక్స్. నౌ అవుట్పుట్ సిగ్నల్ ఇస్ శాంపిల్డ్ ఎట్ రేట్ ఎఫ్వై, అంతేనా? ఇదిగోండి, ఇది ఇన్పుట్లు అనుకుంటే, వీటి నేను అవుట్పుట్లు అనుకుంటే, ఓకేనా, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఒక విధంగా ఉంది, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మరోలాగా ఉందమ్మా. ఓకేనా, సో అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ.
అంటే సిస్టమ్ ఇప్పుడు ఏం చేస్తోంది, సిస్టమ్ ఇప్పుడు నాకు ఏం చేస్తోంది ఇప్పుడు ఇది అంటే ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ అంటే ఇట్ ఈస్ ప్రాసెసింగ్ మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్. ఓకేనమ్మా, ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ఎట్ మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్ డేటా ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. ఓకేనండి, అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు నాకు ఎఫ్ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్వై ఓకేనండి, ఎఫ్ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్వై అయిందనమాట, రైట్. అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది. అంటే గమనించండి, ఇప్పుడు ఏమైంది ఇక్కడ నాకు అంటే గమనించి, నేను మాట్లాడిన మాటలు టెలిఫోన్ లైన్లో నేను మాట్లాడుతున్న మాటలమ్మా, 8 kHz శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ శాంపిల్ అవుతుందమ్మా టెలిఫోన్ లైన్లో. నేను దాన్ని సిడీలో స్టోర్ చేస్తున్నాను, అంటే 44.5 kHz నేను పంపిస్తున్నాను అనమాట, సిడీలో స్టోర్ చేస్తున్నాను అనమాట. అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఇలా కనుక ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ అప్ శాంప్లింగ్. ఓకేనండి, అలాగే ఇప్పుడు నేను సిడీలో స్టోర్ చేస్తున్నాను, స్టోర్ అయిపోయి ఉంది డేటా ఆల్రెడీ, సిడీలో నాకు ఆల్రెడీ డేటా స్టోర్ అయిపోయి ఉంది. విత్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 44.1 kHz అనమాట. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 44.1 kHz శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో ఉన్న డేటాని నేను మీకు సెల్ ఫోన్లో వినిపిస్తున్నాను అనమాట డేటాని. ఓకేనా, అంటే ఇట్ ఈస్ ఇప్పుడు టెలిఫోన్ ఏం చేస్తుందండి, ఇట్ శాంపిల్స్ డేటా ఎట్ 8 kHz ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది అనమాట, రైట్. అంటే ఎక్కువ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీస్ తక్కువ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మారుస్తుంది అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లింగ్. సో ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే ఇట్స్ కాల్డ్ డౌన్ శాంప్లింగ్. అలాగే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ అప్ శాంప్లింగ్. ఓకేనమ్మా, సో మనం వీటినే ఉంటామంటే అప్ శాంప్లర్స్ డౌన్ శాంప్లర్స్ అంటాం అనమాట. అప్ శాంప్లర్ అంటే ఏంటి అంటే విచ్ ఇంక్రీజెస్, ఓకే, ఏ సిస్టమ్ విచ్ ఇంక్రీజెస్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈస్ కాల్డ్ అప్ శాంప్లర్, ఏ సిస్టమ్ విచ్ రెడ్యూసెస్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్, ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్. ఓకేనండి, ఇది మన కాన్సెప్ట్ అనమాట, రైట్. అయితే ఇలాగా ఒక శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఇంకో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి మారాలి కదా మరి, అంతే కదా. ఒకటి గమనించండి అమ్మా, లో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ నుంచి హై శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి డేటా తీసుకెళ్తున్నాను అంటే నేను డేటా ఏమైనా నేను మారుస్తున్నట్ట, డేటాని ఏమైనా నేను మారుస్తున్నానా లేదు అంటే, ఇన్పుట్ ఎక్కువ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో ఉంటే అవుట్పుట్ నేను తగ్గిస్తున్నాను, ఓకే, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్నాను, రైట్. అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నా, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది అన్నా, నేను ఏమన్నా ఇక్కడ డేటాని మారుస్తున్నానా? సరే, మీరు గమనించండి ఒకసారి, మీరు ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, 8 kHz ఉంది, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 44.1 kHz ఉంది. అంటే ఇక్కడ నేను శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పెంచాను, అంటే డేటాని పెంచుతున్నాను, డేటాని. ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, అంటే డేటాని తగ్గిస్తున్నాను నేను. నేను డేటాని పెంచట్లేదు, తగ్గించట్లేదు, అర్థమవుతుందండి. నేను డేటాని నేను పెంచట్లేదు, తగ్గించట్లేదు. సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఉన్న డేటాతో ఐఆమ్ ప్లేయింగ్ విత్ ఇన్పుట్ విత్ ద గివెన్ డేటా. ఉన్న డేటాతో నేను గేమ్స్ ప్లే చేస్తున్నాను తప్పించి డేటాని కొత్తగా తీసుకొచ్చి యాడ్ చేయడం అని కానీ ఉన్న దాంట్లో వచ్చి డేటాని తీసేయడం అని కానీ నేను చేయట్లేదు. శాంప్లింగ్ మారుస్తున్నాము అంటే, శాంప్లింగ్ రేట్ మారుస్తున్నాము అంటే డేటాని నేను ఏమీ మార్చట్లేదు, సిగ్నల్ అదే ఉంటుంది, బట్ సిగ్నల్ని శాంప్లింగ్ చేసే ఫ్రీక్వెన్సీస్ మారుస్తున్నాను అనమాట నేను అది. ఓకేనా అండి, అర్థమవుతుందా, రైట్. ఇప్పుడు ఒక శాంప్లింగ్ రేట్ నుంచి ఇంకో శాంప్లింగ్ రేట్కి డేటాని మార్చాలి అంటే, ఒక శాంప్లింగ్ రేట్ నుంచి ఇంకో శాంప్లింగ్ రేట్కి డేటాని కన్వర్ట్ చేయాలి అంటే, ఏం చేయాలి? దే ఆర్ టూ టెక్నిక్స్. ఓకేనమ్మా, టూ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట, రైట్. సో ఆ టెక్నిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ సో టెక్నిక్స్ ఫర్ శాంప్లింగ్ రేట్ కన్వర్షన్. ఓకేనండి, టెక్నిక్స్ ఫర్
శాంప్లింగ్ రేట్ కన్వర్షన్, ఒక శాంప్లింగ్ రేట్ నుంచి ఇంకో శాంప్లింగ్ రేట్కి నేను సిగ్నల్ని చేంజ్ చేయాలి అంటే నాకున్న పాసిబిలిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేప్పటికి ఏంటి అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్, డిటుఏ కన్వర్షన్, డిటుఏ కన్వర్షన్ అండ్ రీశాంప్లింగ్ అండ్ రీశాంప్లింగ్. ఇది ఫస్ట్ టెక్నిక్ అన్నమాట. ఓకే, సెకండ్ వన్ ఏంటి అంటే శాంప్లింగ్ రేట్ కన్వర్షన్ ప్యూర్లీ ఆన్ డిజిటల్ డొమైన్. ఇది మనకి సెకండ్ వన్ అన్నమాట. రైట్, శాంప్లింగ్ రేట్ కన్వర్షన్ ఇన్ డిజిటల్ డొమైన్, ప్యూర్లీ ఇన్ డిజిటల్ డొమైన్. ఓకే, డిజిటల్ డొమైన్ రైట్. ఇది మనకి రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. రైట్, ఫస్ట్ చూద్దాము, డిటుఏ అండ్ రీశాంప్లింగ్ అని ఉంది. డిటుఏ అండ్ రీశాంప్లింగ్ అనేది మనకి ఏంటి అంటే ఫస్ట్ టెక్నిక్ అనమాట. శాంప్లింగ్ రేట్ కన్వర్షన్లో ఇది మనకి ఫస్ట్ టెక్నిక్ అనమాట. ఓకేనండి, సో గమనించండి ఇందులో ఏముంటుంది అంటే, దిస్ ఇస్ సిస్టమ్. ఫస్ట్ వన్ నా చెప్తుంది ఇప్పుడు నేను డిటుఏ అండ్ రీశాంప్లింగ్ అనమాట. రైట్, దిస్ ఇస్ సిస్టమ్, ఇది మనకు ఒక సిస్టమ్ రా. అదేంటి అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఓకే, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అంతే కదా ఇక్కడ రాసింది. ఇక్కడ నేను డిటుఏ, డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ అండ్ రీశాంప్లింగ్. ఓకే, దీని అవుట్పుట్ ఏం చేస్తా అంటే, దీని అవుట్పుట్ నేను ఐఎమ్ గివింగ్ ఇట్ టు ఎ రీశాంప్లర్. ఓకే, ఇది మనకి ఏంటంటే రీశాంప్లర్ ఆర్ శాంప్లర్ సింప్లీ. ఓకే, దిస్ ఈస్ శాంప్లర్ రైట్, దిస్ ఈస్ శాంప్లర్ అండ్ ఇది మనకేంటి, దిస్ ఈస్ ఎ డిటుఏ కన్వర్టర్. దిస్ ఈస్ ఎ డిటుఏ కన్వర్టర్, ఇది మనకి డిటుఏ కన్వర్టర్ అంటే ఏం చేస్తున్నాం మనము గమనించండి. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాము, ఆల్రెడీ సిగ్నల్ మనకు ఎలా ఉంది, ఇట్ ఈజ్ ఇన్ డిజిటల్ డొమైన్. లెట్ ద సిగ్నల్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే, లెట్ ద సిగ్నల్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సిగ్నల్ మనకు ఉందండి. రైట్, ఈజ్ అనలాగ్ సిగ్నల్, సారీ, ఇట్ ఈజ్ ఏ డిజిటల్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్. రైట్, ఇప్పుడు ఈ డిజిటల్ డొమైన్ నుంచి అనలాగ్లోకి మారుస్తున్నాను, గమనించడం ఎందుకని అంటే ఈ టెక్నిక్స్ మనకి రెండు టెక్నిక్స్ ఏంటి అంటే, ఒక శాంప్లింగ్ రేట్లో నుంచి ఇంకొక శాంప్లింగ్ రేట్లోకి డేటాని కన్వర్ట్ చేయడానికి ఉన్న టెక్నిక్స్ అన్నమాట. ఓకేనా, సో లెట్ సపోజ్ ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్, ఇట్ ఈజ్ హ్యావింగ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్. ఇట్ ఈస్ హ్యావింగ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ ఎంత ఉంది అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్. ఓకే, ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ హ్యావింగ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అనమాట. రైట్, అయితే గమనించండి, ఇది ఒక సిగ్నల్ అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సపోజ్ దిస్ ఇస్ ఎ సిగ్నల్. రైట్, ఇది ఒక సిగ్నల్. రైట్, సమ్ దీని వాల్యూస్ ఈ విధంగా ఉన్నాయి అనుకుంటున్నానండి. సో 1 2 3 1. ఓకేనమ్మా, 1 2 3 1. ఓకే, ఇది ఎన్, ఇది ఎక్స్ ఆఫ్ ఎన్. దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్, ఇది ఎన్, దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఇది మనకేంటి అంటే ఇన్పుట్ సిగ్నల్ అనమాట. దిస్ ఇస్ మై ఇన్పుట్ సిగ్నల్. రైట్, ఇట్ ఈస్ హ్యావింగ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అంటే ఏంటి అంటే, ఇదిగోండి, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే శాంప్లింగ్ టైం అంటే ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ శాంపిల్స్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్ టైం. నేను దీన్ని టీఎక్స్ అనుకుంటే, దెన్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 1 బై టీఎక్స్. ఇది మనకి ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్. రైట్, ఇప్పుడు దీన్ని చేస్తున్నా నేను, ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ని డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్కి పంపించామమ్మా, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్కి పంపించామన్నమాట. రైట, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్కి పంపిస్తే ఏమవుతుంది, ఇది ఈ సిగ్నల్ ఇక్కడ నాకు అవుట్పుట్లో ఒక ఎన్వలప్ వస్తుంది. ఎందుకని, డిజిటల్ నుంచి అనలాగ్ కింద మారుస్తున్నాను అంటే ఏంటి, అవుట్పుట్ నాకు ఇక్కడ ఒక ఐ విల్ గెట్ ఏ అనలాగ్ సిగ్నల్ లైక్ దిస్ ఐ విల్ గెట్ ఏ
అనగా సిగ్నల్ లైక్ దిస్. అంటే ఇప్పుడు గమనించండి, ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ ఓకేనండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దీనిని ఎలా కింద మారుస్తున్నాను అనమాట. ఎలా కింద మారిస్తే ఇప్పుడు నాకు ఏమైంది, మళ్ళీ ఇది ఒక ఎలా సిగ్నల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నాకు కావాల్సిన శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి నేను శాంపిల్ చేసుకుంటానమాట. నాకు కావాల్సిన శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి శాంపిల్ చేసుకుంటారనమాట. నాకు ఎంత శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కావాలో అంత శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి, రైట్? 10 హెర్ట్జ్ కావాలా, 15 కిలో హెర్ట్జ్ కావాలా, 30 MHz కావాలా, ఎంత శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కావాలో అంత శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి ఇప్పుడు నేను ఈ సిగ్నల్ని, ఓకే, ఇప్పుడు నేను ఈ సిగ్నల్ని శాంప్లింగ్ చేస్తానమాట. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఐ కాల్ దట్ అవుట్పుట్ యాజ్ వై ఆఫ్ ఎన్. నేను అవుట్పుట్ ఏమంటున్నాను, వై ఆఫ్ ఎన్ అంటున్నాను అనమాట, రైట్? ఇప్పుడు వై ఆఫ్ ఎన్ అన్నది ఏమైంది, ఇంకొక శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీలో ఉంది, అవునా? లెట్ అస్ సపోజ్ దట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎఫ్ వై అనుకుంటానండి ఆ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని. అయితే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్ఎక్స్, రైట్? అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్ వై, రైట్? హియర్ ఎఫ్ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ వై, ఓకేనండి. ఎఫ్ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ వై, రైట్? ఎఫ్ఎక్స్ కన్నా ఎఫ్ వై తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ శాంప్లింగ్ హియర్ ఐఎమ్ డూయింగ్. నాకు ఎంత కావాలి శాంప్లింగ్ చేసుకుంటాను అనమాట, రైట్? అంటే ఇన్పుట్ సిగ్నల్ ఒక శాంప్లింగ్ రేట్లో ఉన్నది, ఇన్పుట్ సిగ్నల్ ఒక శాంప్లింగ్ రేట్లో ఉన్నది. ఇన్పుట్ సిగ్నల్ ఒక శాంప్లింగ్ రేట్లో ఉన్నప్పుడు నేను ఇంకొక శాంప్లింగ్ రేట్కి మార్చాలి అంటే, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అనుకుంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ నేను ఇంకా మార్చాలన్నమాట, ఓకేనండి. అవుట్పుట్లో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. మార్చుకుంటే నాకున్న టెక్నిక్ ఏంటి ఒకటి అంటే, ఇప్పుడు ఈ డిజిటల్ సిగ్నల్ని ఎలా కింద కన్వర్ట్ చేసుకుంటే, ఎలా కింద మార్చేసుకుంటే, ఇప్పుడు ఈ అనలాగ్ సిగ్నల్ని మళ్ళీ నేను కావాల్సిన శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి శాంపిల్ చేసుకుంటే అవుట్పుట్ నాకు వస్తుంది అట్ ఎ డిజైర్డ్ శాంప్లింగ్ రేట్, రైట్? ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ వై, రైట్? అయితే గమనించండి, ఎఫ్ఎక్స్ ఎఫ్ వై ఒక శాంప్లింగ్ రేట్ కాదు. ఎఫ్ఎక్స్ తక్కువ ఉండొచ్చు ఎఫ్ వై కన్నా, ఆర్ ఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండొచ్చు ఎఫ్ వై కన్నా, ఎలాగైనా సరే, రైట్? ఓకేనండి. అయితే ఇక్కడ ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పోతారు ఇండిపెండెంట్, ఓకేనమ్మా? ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మీరు డిపెండ్ అయ్యి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ లేదు, ఓకేనండి. అలా లేకపోతే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ వేరే చెప్తున్నానమ్మా. అట్ ద సేమ్ టైం ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఉండదు, ఓకేనమ్మా, రైట్? అయితే గమనించండి, ఇక్కడ ఈ పాయింట్ మీకు ముఖ్యం రా, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఉండదు, ఓకేనండి, రైట్? అయితే ఇప్పుడు గమనించండి, దిస్ డి టు ఏ కన్వర్టర్ విల్ యాక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ది సిగ్నల్ ఏంటి? ఎక్స్ ఆఫ్ ఎన్. దాని సిగ్నల్ ఏది ఇస్తే దాన్ని ఎలా కింద మారుస్తుంది, అంతే. ఈ శాంప్లర్ కూడాను ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ వన్, ఓకే. దీనికి ఈ శాంప్లర్కి ఇన్పుట్ ఏంటి? అవుట్పుట్ ఆఫ్ డి2ఏ, అంతే. ఇది నాకు ఇన్పుట్ సిగ్నల్ అనమాట శాంప్లర్కి. ఇక్కడ నాకు కాబట్టి ఇది శాంప్లర్కి ఇన్పుట్ కాబట్టి శాంప్లర్ విల్ డూ శాంప్లింగ్ ప్రాసెస్, ఓకేనండి. అవుట్పుట్ నాకు వస్తుంది అనమాట, రైట్? అయితే ఇందులో నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ వన్, ఇక్కడ నేను సిగ్నల్ని ఆల్రెడీ నాకు ఇది డిజిటల్ ఫార్మాట్లో ఉంది సిగ్నల్, ఓకే. ఎక్స్ ఆఫ్ ఎన్ నాకు డిజిటల్ ఫార్మాట్లో ఉంది, రైట్? ఇలా డిజిటల్ ఫార్మాట్లో ఉన్న సిగ్నల్ని ఎక్స్ ఆఫ్ ఎన్ నాకు ఇట్ ఇస్ డిజిటల్ ఫార్మాట్, ఓకే. ఈ డిజిటల్ సిగ్నల్ నేను అనలాగ్ సిగ్నల్కి మారుస్తున్నానమ్మా. అంటే ఏం చేస్తున్నా ఇక్కడ, నేను సమ్ అప్రాక్సిమేషన్ చేస్తున్నాను. ఐఎమ్ మేకింగ్ సమ్ అప్రాక్సిమేషన్ హియర్, ఓకేనమ్మా. సో ఇక్కడ నాకు ఇక్కడ ఏమైంది అంటే, కొంత అప్రాక్సిమేషన్ వచ్చింది కాబట్టి ఈ అవుట్పుట్ అనలాగ్ సిగ్నల్ కూడాను కొంత అప్రాక్సిమేషన్ గురవుతుంది అనమాట. అంటే ఎంతో కొంత నాకు వేరియేషన్ ఉంటుంది, రైట్? చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది అది, అయినా సరే, రైట్? ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఏమైంది, ఇన్పుట్ సిగ్నల్ని అప్రాక్సిమేట్ చేయడం వల్ల, అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఏం చేస్తుంది, అప్రాక్సిమేట్ ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్ని అప్రాక్సిమేట్ చేయడం వల్ల నాకు అవుట్పుట్ అనలాగ్ సిగ్నల్ విల్ సఫర్ సమ్ వాట్, ఓకేనమ్మా, విత్ సమ్ డిస్టార్షన్, రైట్? అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఇది సఫర్ అయ్యి ఉంది సమ్ డిస్టార్షన్తో ఆర్ సమ్ అప్రాక్సిమేషన్తో. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని మళ్ళీ శాంపుల్ పంపిస్తున్నాను, మళ్ళీ శాంపుల్ పంపిస్తే మళ్ళీ ఏమవుతుంది, ఇట్ విల్ పెర్ఫామ్ మచ్ మోర్ అప్రాక్సిమేషన్, ఓకేనమ్మా. ఇంకా నాకు ఎందుకు అది, ఇంకా నాకు శాంపుల్ కొంత ఈ సిగ్నల్ని అప్రాక్సిమేట్ చేస్తుంది, అంటే ఫర్దర్ అప్రాక్సిమేషన్ విల్ హ్యాపెన్ అట్ శాంప్లర్.
అప్పుడు అవుట్పుట్ నాకు డిస్టార్షన్ నుండి ఉండొచ్చండి, అవుట్పుట్ నాకు డిస్టార్షన్ అయ్యి ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది నాకు ఏమవుతుందంటే ఇలా నాకు మాటి మాటికి డిజిటల్ టు ఎనలాగ్, గమనించండి డిజిటల్ టు ఎనలాగ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది డిజిటల్లో ఉంది, ఇది డిజిటల్ సిగ్నల్ ఎనలాగ్ మారుస్తున్నాను. డిజిటల్లో సిగ్నల్ ఉంది అంటే ఆల్రెడీ ఎనలాగ్ సిగ్నల్ డిజిటల్ కింద మారినట్టే కదా, అంటే ఆల్రెడీ డిజిటల్ డొమైన్లో ఉన్న సిగ్నలే అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎనలాగ్ సిగ్నల్. దీన్ని మళ్ళీ నేను ఎనలాగ్ కింద మారుస్తున్నాను అంటే ఇంకా ఇక్కడ అప్రాక్సిమేట్ చేస్తున్నాను, దీన్ని శాంప్లింగ్ ఇస్తున్నాను ఇంకా అప్రాక్సిమేట్ చేస్తున్నాను, అవుట్పుట్ నాకు ఇప్పుడు ఏమవుతుంది అంటే అప్రాక్సిమేషన్ బాగా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. అప్రాక్సిమేషన్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల అవుట్పుట్ నాకు అంత సఫర్ అవుతుంది డ్యూ టు డిస్టార్షన్. ఓకేనమ్మా? డ్యూ టు అప్రాక్సిమేషన్స్ కొంత డిస్టార్షన్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు. ఓకేనా? ఫాలో అవ్వట్లేదు. వీఆర్ ఫాలోయింగ్ దిస్ సెకండ్ కాన్సెప్ట్, ఇది మనం ఫాలో అవుతున్నాం అనమాట. శాంప్లింగ్ రేట్ కన్వర్షన్ ఇన్ డిజిటల్ డొమైన్, డిజిటల్ డొమైన్లోనే మారుస్తున్నాం. ఇక్కడ గమనించండి, డిజిటల్ సిగ్నల్ని ఎన్లాగ్ కింద మార్చి ఎన్లాగ్ని మళ్ళీ డిజిటల్ కింద మారుస్తున్నాం అవుట్పుట్లో అనమాట, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మార్చుకొని. అవునా కదా? రైట్, అర్థమవుతుంది లేట్లా? రైట్. సో మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ కాన్సెప్ట్లో ఏం చేస్తున్నాం మనము, డిజిటల్లో ఉన్న సిగ్నల్ని ఎన్లాగ్ కింద మారుస్తున్నాము, అంటే ఎన్లాగ్ డొమైన్లోకి మారుస్తున్నాం సిగ్నల్ని. ఎన్లాగ్ డొమైన్లోకి మార్చి మళ్ళీ రీసాంపిల్ చేసి మళ్ళీ మనం డిజిటల్లోకి మారుస్తున్నామమ్మా. రైట్, ఇక్కడ అలా ఉంటుందిరా సెకండ్ కాన్సెప్ట్లో, శాంప్లింగ్ కన్వర్షన్ ఇన్ డిజిటల్ డొమైన్. ఇందులో మనకి ఏంటి అంటే ప్యూర్లీ డిజిటల్ డొమైన్లో మాత్రమే మనం శాంప్లింగ్ చేస్తాము తప్ప ఎన్లాగ్ డొమైన్లోకి అసలు మనం వెళ్ళము, ఎన్లాగ్ డొమైన్లోకి అసలు దాన్ని తీసుకెళ్ళము. అర్థమవుతుందండి? సో దే ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. రైట్, సో ఈ సెకండ్ కాన్సెప్ట్ మనము నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాము. గర్ల్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్, గర్ల్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. So these are for today's class.